ముత్తిరెడ్డి యాదగిరెడ్డి జనగామ మండలం సర్పంచ్ల ఫోరం అధ్యక్షురాలు వడ్లకొండ గ్రామ సర్పంచ్ శారదతో ఫోన్ లో మాట్లాడుతూ నేను ప్రస్తుతం క్షేమంగానే ఉన్నాను, ఎవరు ఆందోళన చెందన అవసరం లేదని త్వరలో నేను నియోజకవర్గ ప్రజల్ని కలుసుకుంటానని తెలిపారు. మాట్లాడుతాంది నా బిడ్డకు అభినందనలు, ఫోన్ చేసినందుకు నా కాన్స్టిట్యూన్సీ ప్రజలకు కూడా అభినందనలు. నేను బాగున్నాను, ఇది కోవిడ్ ఎఫెక్ట్ అనేది చాలా మైల్డ్ గా ఉంది, అది సిమ్టమ్స్ ఉన్నాయని మైల్డ్ గానే కదా సిమ్టమ్స్ ఉన్నాయని చెప్పిన కేవలం డాక్టర్లు. దాని గురించి ఎవరు మా కాన్స్టిట్యూన్సీ ప్రజలు రైతులు వారి కాకూడదు. మా ప్రజాప్రతినిధులు సర్పంచ్లందరూ ఎంపీపీలందరూ జెడ్పీటీసీలు ఎంపీటీసీలకు పిఎస్ఏ చైర్మన్లకు డైరెక్టర్లకు మా పంచాయతీ బోర్డు మెంబర్లకు అందరికీ నా మండలాధ్యక్షులకు నా రైతు కోఆర్డినేటర్లకు అందరికి పేరు పేరున మీ ముత్తిరెడ్డి మీ అభిమాన నాయకుడు మనస్ఫూర్తిగా అభినందిస్తాను. మీరు ధైర్యంగా ఉంటారు, ఉండండి, ఎటువంటి అపాయం లేదు. ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు ఉన్నాయి, వారు దీవించిండ్రు. కేటీఆర్ గారు ఆశీస్సులు ఉన్నాయి, వారు దీవించిండ్రు. మంత్రులందరూ ఆశీస్సులు ఉన్నాయి, వారు దీవించిండ్రు. అందరూ మాట్లాడరు, ఇంక్లూడింగ్ పోచార శ్రీనివాస్ రెడ్డి గారు మా స్పీకర్ గారు కూడా ఆశీర్వదించిండ్రు. ఎవరితోటి మాట్లాడకూడదు, ఊరికే డిస్టర్బెన్స్, నిద్ర ఉండండి, రెస్ట్ తీసుకోవాలి, కాబట్టి అటెండ్ చేస్తలేను ఫోన్లు. కాబట్టి ఎవరు అన్యదా భావించకూడదు. వీలంత త్వరలో హాస్పిటల్ నుంచి వస్తాను బయటికి, తర్వాత కాన్స్టిట్యూన్సీకి కూడా వచ్చి మా ప్రజల దర్శనం చేసుకుంటాను, వాళ్ళ దీవెన మా ప్రజల దీవెనలు కూడా పొందుతాను. మీ ముత్తిరెడ్డి సార్, సంతోషంగా పెడుతున్నాను, మీరు ధైర్యంగా ఉండండి. ఈ మెసేజ్ ఓకే రైట్ బిడ్డ, ఈ వాయిస్ అందరికి పెట్టి బిడ్డ. మా కుటుంబాలు కూడా ఆరోగ్యంగా ఉన్నారు, హౌస్ క్వారంటైన్లో ఎటువంటి సింటమ్స్లో ధైర్యంగా కూడా ఉన్నారు. నా వైఫ్ కూడా ధైర్యంగా ఉన్నది, ఇంట్లో ఉన్న వాళ్ళు ధైర్యంగా ఉన్నారు.